ఇది నా పోలీస్ స్టేషన్. ఇక్కడ నాకు తెలియకుండా ఏమీ జరగదు. అలాంటప్పుడు అరెస్ట్ మాత్రం ఎలా జరుగుతుంది? ఎవర్రా మీరు? నా మనుషులు. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు ఏం కావాలి మీకు? నీ పతనం. ఈ పెళ్లి కనుక జరిగితే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా. పోలీసులు అరెస్ట్ చేస్తే నాతో ఫోన్ లో ఇలా మాట్లాడతాడు. ఏంటి, మీ అన్నయ్య నీతో ఫోన్ లో మాట్లాడారా? ఏంటి డల్గా ఉన్నారు? అదే ఒరే సోమణి, ఆర్డర్ ఇచ్చావా? ఇచ్చేసాను. మనం తలుపులో మాటలా పోయిన ఆర్డర్ చేయను. నేను భోజనం గురించి అడగలేదురా, పెళ్లి పత్రికల గురించి అడిగాను. ఆర్డర్ అంటే చాలు, తిండి దగ్గరికి వెళ్ళిపోతాం. పెళ్లి పత్రికలా? ఎప్పుడు ఆర్డర్ చేయను. ఆ సత్య, ఏదో చెప్తున్నావు. అదే ఈ పెళ్లి గురించి. ఒరే పరమేశ్వరికి ఫోన్ చేసి పెళ్లి షాపింగ్ ఎక్కడ చేద్దాం కనుక్కో. అలాగే నువ్వు చెప్పు సత్య. నాదే ఉందిలే, 16 ఏళ్ళ పడుచు పిల్లల మంచి హుషారుగా ఉన్నావు, ఏంటి విషయం? మరి 16 ఏంటి సత్య, ఓ పాతికేసుకుందా? ఇప్పుడేం చూసావు నా హుషారు, రేపు పెళ్ళయ్యాక చూడు. మనకే నీకు మళ్ళీ పెళ్ళ? నా కూతురు పెళ్ళిరా. పదేళ్ల నుంచి నాతోనే కృంగి కృశించిపోయిన నా పగ ఇన్నేళ్లకు నెరవేరబోతోంది. ఏంటో ఆ పగ? ఇంకేంటి బావా, ఆ అరిని మట్టి కరిపించటమే మా మనక్కే జీర్ణాస్యం. అదే అదే జీవితాస్యం. ఫస్ట్ టైం అరి మీద గెలిచింది, ఆగిపోతుందనుకున్న నిశ్చితార్థం. పోలీసులు దయవల్ల విజయవంతమైంది కదా, అందుకే అందుకే ఈ సంతోషం. రే, ఈ మధ్య నా టైం ఏంటో నాకే తెలియడం లేదు. అన్ని గ్రహాలు నాకే అనుకూలంగా ఉన్నాయి. ఏ ప్లాన్ చేయకుండానే నా పనులు పూర్తయిపోతున్నాయి. శిరీష, ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు. ఏయ్, నిన్ను కొట్టడానికి ధైర్యం ఎందుకే? మనకే ఒక్క బాల్కే బాత్ అవుట్ అయిపోయిన పాకిస్తాన్ క్రికెటర్ లాగా అలా పడిపోయావేంటి? నువ్వు దీనంత చూడరా. ఆగలగా చూడు శిరీష, నేను స్పీడ్ గా వెళ్తున్న ట్రైన్ అంటోని. నేను డీకెదురు వచ్చినా డీకే రిస్కు, నువ్వు లాకెదురు వచ్చినా డీకే రిస్కు. మనకి ఏం జరుగుతుంది ఇక్కడ? అవును, ట్రంప్ నా కాల్ చేస్తాడు. చేసాడా? ఓ, మీకు చేసాడా? పర్లేదు, నేను తర్వాత మాట్లాడతాను చెప్పండి. ఏం కావాలి శిరీష, ఎందుకు నన్ను కొడుతున్నావు? దొంగ మొహందారా, కరెక్ట్ గా చూస్తే ఒంట్లో కేజీ కండలేదు, నీకెందుకే పగలు ప్రతీకారాలు? వాటి డైలాగ్ అక్క అద్దరిపోయింది. ఒసే, నేను మీ అమ్మనే, అతను కొడుతుంటే ఆపు. అంటే ఆవేశంలో ఉన్నవాళ్ళని, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నవాళ్ళని గెలక్కూడదమ్మా. నువ్వు కాని అక్క, ఫ్లో మధ్యలో కట్ చేయకూడదు. కాని 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 చెప్పవే, మా ఆయన ఎక్కడ దాచిపెట్టా? చెప్పలేదు, చెప్పవే, తెలీదు. మనకే మాటకు ముందు వెనక పీకుతుంటే అదే మాట మాట్లాడండి. మీ మాట నచ్చలేదేమో, డైలాగ్ మార్చు. నువ్వు సూపర్ మావయ్య. థాంక్స్. చెప్పు,
మా ఆయన ఎక్కడ చెప్పు? మా ఆయన ఎక్కడే? మీ ఆయన్ని పోలీసులు తీసుకెళ్లారు కదా, నన్ను అడుగుతావేంటి? పోలీసులు తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ లో ఉండాలి కదా. అవును ఉండాలి. మరి లేకపోతే ఎవరిని అడగాలి? ఇంకెవరిని అడుగుతారు? పద్ధతి ప్రకారం మా మనక్కిని అడగాలి. సారీ మనకి, నాలుగు జారిపోయింది. మర్యాదగా మా ఆయన ఎక్కడున్నారో చెప్పు చెప్పు. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను శిరీష, నిజంగా మీ ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు. నిన్ను ఏంటి ఎదుగుతున్నావు? నిన్ను చంపేయాలి. కత్తి కత్తి ఇక్కడ. అలాంటి ఆయుధాలు మా కొంపలో లేవు. ఇదిగా గొడప ఉంది, కావాలా? అదిగా అక్కడ ఉంది. చెప్పు మా ఆయన ఎక్కడ? లేదంటే ఈ గుడుపుని గుండెల్లో దించుతా చెప్పు. మా అమ్మ మీద ఒట్టు, నాకు నిజంగా తెలీదు. నన్నేం చేయకు. నిన్ను ఇలా కాదే అమ్మ. శిరీష ఒక్క నిమిషం, తనకి నిజంగానే తెలియనట్టుంది. వదిలేయమ్మా. దానికి తెలుసు గోపాలరావు గారు, నాటకాలు ఆడుతుంది. లేదమ్మా, అది ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని అబద్ధాలు ఆడినా దాని ప్రాణం మీదకొస్తే మాత్రం నోరు విప్పేస్తుంది. అలాంటిది ఇంత కొట్టినా చంపుతానని గుణపాన్ని గుండెల మీద పెట్టినా చెప్పటం లేదంటే నిజంగా దానికి తెలియనట్టుందమ్మా. అవును శిరీష, నా ప్రాణం కన్నా నాకేది ఎక్కువ కాదు. నేనెందుకు అబద్ధం చెప్తాను? సరే ఇప్పటికి నమ్ముతున్నాను, కానీ మా ఆయన్ను దాచిపెట్టింది నువ్వే అని తెలియాలి. ఈసారి వార్నింగ్లు ఉండవు, సరాసరి పైకి పంపడమే. ఆకారులోనే అక్కను తీసుకెళ్లారు. ఏంటమ్మ నువ్వు అనేది? పక్కగా ఆకారేనా? అవునక్క, అదే కారు, నాకు బాగా గుర్తుంది. అక్క వద్దు వద్దు అంటున్నా వినకుండా అంకుల్ బలవంతంగా లాక్కెళ్ళాడు. అర్చన, నో డౌట్, సుభద్ర ఇక్కడ ఉండుంటుంది. పద ఒక్క నిమిషం పూజారి. ఒకవేళ అక్క ఇక్కడే ఉంటే ప్రతాప్ కూడా ఇక్కడే ఉండుంటాడు. మనల్ని చూశాడంటే రిస్క్లో పడతాం, అక్కని కాపాడుకునే ఈ ఒక్క ఛాన్స్ కూడా మిస్ అవుతాం. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరే పద పద.
పూజారి, చెరో వైపు వెళ్ళి వెతుకుదాం. వద్దర్చన, డివైడ్ అయితే మనకే ప్రాబ్లం, కలిసే వెతుకుదాం పద. వచ్చాడక్క, కానీ అక్కడ అర్జున్కి సత్యకి పెళ్ళవుతుందని వెళ్ళాడు. నీకేం భయం లేదు సుభద్ర, దేవుడి దయవల్ల ఈ పాప ద్వారా నువ్వు దొరికావు. అసలేంటక్క ఇదంతా? అంత నా తలరాత అర్చున. మంచి చేయాలని చూసిన ప్రతిసారి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి, అవమానాలే ఎదురవుతున్నాయి. వజ్రానికి మలినం అంటదక్క, ఆ విషయం అందరికీ తెలుసు. అందుకే నువ్వు ప్రతాప్తో లేచిపోయావని ఊళ్ళో ప్రచారం చేయాలని చూసినా ఏ ఒక్కరూ నమ్మలేదు. పైగా అందరూ నిన్ను కాపాడడానికి సిద్ధమయ్యారు. అర్చన, ప్రతాప్ లేనట్టున్నాడు, ఇదే మంచి టైం, సుభద్రని తీసుకెళ్ళిపోదాం. కానీ ఎలా? ఆ ప్రతాప్ గదికి తాళం వేసుకుని వెళ్ళాడు. అక్క, తాళం తయారు చేయాలంటే కష్టం, కానీ విరగ్గొట్టడం ఎంతసేపు? మనకే ఇదిగో నీ టాబ్లెట్లు తెచ్చాను. ఆ సీరియస్ కొట్టిన దెబ్బలకి నీకు మామూలుగా ఉండదు, నొప్పులు టన్నుల్లో ఉంటాయను. 10 టాబ్లెట్లు తెచ్చాను, వేసుకో. థాంక్స్ రా. జనం బా ముదిరిపోయి మనకే, లేకపోతే భూమికి 3 అడుగులు ఉన్న సీరియసా? నీ శాత ఏకంగా 3 చెరువులు నీళ్ళు తాగించేటువంటి. సారీ మనకి, ఎండలో బాగా మండిపోతున్నాయి కదా, దాహం వేసి తాగే. శిరీష కాదురా, ముందు నువ్వే రా ప్రాణం తీసేలా ఉన్నావు. ఏమైంది మనకే? టాబ్లెట్ కొంత కడ్డం పడిందిరా, వెళ్ళి నీళ్లు తీసుకో. మంచిదేనా? ఎట్లా నుండు ఒక్కడే వసం. మీరా? ఎవరికి తప్పినా మాకు తప్పదు కదా. ఇప్పుడు చెప్పు, బాస్ ఎక్కడా? చెప్పారు కదా, నాకు తెలీదు. నీ దొంగ ఏడుపులకు, నంగనాచి మాటలను నమ్మడానికి నేను శిరీషని కాదు. మర్యాదగా చెప్పు. ఇంత అనుమానం అంటే నిన్ను కమ్మని. నీ పంతం కోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నప్పుడే నా తల్లిగా చచ్చిపోయావు. ఇప్పుడు ఏ సంబంధం ఉందని నేను నమ్మమంటావు? సత్య చూడు, బాస్ నువ్వు శత్రువుగానే చూస్తుండొచ్చు,
కానీ బాస్ ఎప్పుడూ నిన్ను తన మనిషిగానే చూసుకుంటున్నాడు. అందుకే నువ్వు ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళ కుటుంబానికి ఎంత అన్యాయం చేసినా నిన్ను క్షమిస్తున్నాడు, మనిషిగా మారమని అవకాశాలిస్తున్నాడు. అంతటి గొప్ప మనిషిని పట్టుకొని పగా పగా అంటున్నావు, వాళ్ళంతం కోరుకుంటున్నావు, నీది ఓ బ్రతుకేనా? చూడుమణి, ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు. హరి ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు. నా మీద నీకు ప్రేమ ఉన్నా లేకున్నా, నీ నుదుటిన బొట్టు, నీ మెడలో తాళి ఉన్నాయంటే దానికి కారణం మాత్రం హరినే. నీ భర్తని తెలిసిన ఆపదలు ఉన్నానంటే ఆదుకున్నాడు, నా ప్రాణాన్ని కాపాడాడు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి, వాడెక్కడున్నాడో నాకు నిజంగా తెలీదు తెలీదు తెలీదు. నన్ను నమ్మండి. అమ్మా, నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నాకు తెలీదు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, బాస్కి ఏదైనా జరిగిందంటే మాత్రం నేను ప్రాణాలతో ఉండను. చెప్పు చింతామణి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశా? ఏం చెప్పను పరమేశ్వరి, నా బాధ. అందరూ నన్ను ఫుట్బాల్ ఆడినట్టు ఆడేసుకుంటున్నారు. ఏమైంది? నువ్వు పోలీసులతో ఆ హరిని అరెస్ట్ చేయించావు కదా, ఇప్పుడు ఆ హరి స్టేషన్లో లేడంట. ఆ శిరీష్ వచ్చి నా మీద విరుచుకుపడుతోంది. అవును, ఆ హరి పోలీస్ స్టేషన్లో ఎందుకుంటాడు? ఏంటి పరమేశ్వరి నువ్వనేది? స్టేషన్లో కాక ఇంకెక్కడుంటాడు? అరెస్ట్ చేసింది జీతాలు తీసుకునే ఒరిజినల్ పోలీసులు కాదు, నా దగ్గర సంభావనలు పుచ్చుకునే నా మనుషులు. నీ మనుషులా? అంటే హరి నీ దగ్గరే ఉన్నాడా? అవును, నా దగ్గరే ఉన్నాడు, పెళ్ళయ్యేదాకా నా దగ్గరే ఉంటాడు కూడా. ఈ విషయం తెలియక అందరూ వచ్చి నన్ను తగులుకున్నారు. ఆఖరికి నా కూతురు కూడా నా మాట నమ్మడం లేదు. తప్పదు చింతామణి, ఈ పెళ్లి సాఫీగా జరిగిపోవాలన్నా, మనం ఆ హరిని గెలవాలన్నా, సుభద్రని రోడ్డు మీద పడేయాలన్నా ఈ పెళ్లి జరిగి తీరాలి. అలా జరగాలి అంటే ఆ హరి నా దగ్గరే ఉండాలి. నువ్వు చేసింది మంచి పని పరమేశ్వరి, కానీ నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళకి సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతున్నాను. భరించు, ఈ ఒక్కరోజే ఎవరేం చేసినా భరించు. రేపు పెళ్ళైతే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, అప్పుడు నేనే ఆ హరిని వదిలిపెడతాను. అప్పటిదాకా నీకేమీ తెలియనట్టే ఉండు, ఎవరు ఏం అడిగినా నీకు తెలియదనే చెప్పు. అదే చెప్తూ వస్తున్నాను, కానీ ఎవ్వరూ నా మాట నమ్మడం లేదు. నిజం తెలియనప్పుడు చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటుంది చింతామణి, నిజం తెలిసినా చెప్పే అబద్ధంలో నటన ఉంటుంది. నిజాయితీని ఎవరు నమ్మరు, కానీ నటనను అందరూ నమ్ముతారు. ఇక దీని గురించి ఆలోచించడం మానేసి రిలాక్స్ అయిపో. ఎవరమ్మా ఫోన్లో? అదే మీ అత్తయ్య చింతామణి. ఏంటంట? పెళ్లి గ్రాండ్గా చేద్దామంటోంది. ఏమక్కర్లేదు, సింపుల్గా ఏదైనా గుళ్ళో చేద్దామన్నాను. అందరికీ తెలిసేలా చేస్తే లేనిపోని గొడవలు వస్తాయి కదా. నువ్వన్నది నిజమే అమ్మా, అలాగే కానివ్వు.
పదండి వెళ్దాం. పదండి. ఓహో, ఫైనల్గా మేమెక్కడున్నామో తెలుసుకున్నారు. వెరీ గుడ్. చూడు ప్రతాప్, మాట్లాడుతున్నాను కదా. దాగుడు మూతల దండా కోరు వీరి పేరే.